ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్ ఆఫ్ కేఆర్పీ క్రియేటివ ఫిజిక్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్పీ క్రియేటివ ఫిజిక్స్ వన్స్ అగెన్ సో ఈ వీడియోలో మనం పాలిసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఫస్ట్ క్రోమ్ తీసుకున్నాను నేను క్రోమ్ ఓపెన్ చేశాను అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పాలిసెట్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది క్లిక్ చేసేయండి సరిపోతుంది సో దట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మనం డిస్క్టాప్ సైట్లో ఉంది ఓకే నో నోప్రాల్లో మొబైల్ నుండి చేస్తున్నావు కాబట్టి డిస్క్ టాప్ సైట్ చేశాను తర్వాత అఫీషియల్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తున్నాం పాలిసెట్ లోడింగ్ హోమ్ పేజ్ అని వచ్చేసింది రైట్ సో వచ్చేసింది మొబైల్ కాబట్టి మనకి ఇక్కడ ఇక్కడ బాక్స్ ఉంది ఇక్కడ క్లిక్ చేయాలి సో క్లిక్ చేసినప్పుడు మనకి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి హోమ్ ఫైల్ అప్లికేషన్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వ్యూ అండ్ ప్రింట్ నోటిఫికేషన్ అండ్ డౌన్లోడ్ సో ఫస్ట్ మనం ఇక్కడ ఫైల్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ మనం ఫైల్ చేస్తున్నాం అప్లై చేస్తున్నాం దాని తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్కి వెళ్ళిన తర్వాత తర్వాత ఆన్లైన్ ఫీ పే చేసిన తర్వాత మనకు వ్యూ ప్రింట్ అంటే హాల్ టికెట్ ప్రింట్ అయిపోతుంది అట్లా అన్నట్టు ఫస్ట్ ఫైల్ అప్లికేషన్ క్లిక్ చేస్తున్నాను నేను చూడండి సో ఫైల్ అప్లికేషన్లో మన డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయాలి ఫస్ట్ టెన్త్ ఎగ్జామ్ ఏ బోర్డ్ అని అడుగుతున్నాడు ఎస్సెస్సీ సిబిఎస్ఈ ఐసీఎస్సీ మనది ఎలా ఎస్సీఎస్సీ కాబట్టి ఎస్ఎస్సి ఒక ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను మీకు సో క్యాండిడేట్ ఆధార్ నేమ్ అంటున్నాడు అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ ఆధార్ నేమ్ ఒక ఆధార్ నెంబర్ అయితే మన దగ్గర ఉంది అది అప్లై చేస్తున్నాం ఓకే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపెట్టిస్తున్నాను ఓకే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా నేను ఓకే రైట్ సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉంది మీ సేవా ఇన్కమ్ అప్లికేషన్ నెంబర్ అండి సో అది అది ఆప్షనల్ అన్నట్టు ఉంటే పెట్టండి లేకపోతే నో ప్రాబ్లం తర్వాత ఇవి ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ మొన్న రీసెంట్గా వచ్చింది కదా మేము దానిలో హాల్ టికెట్ ఆన్లైన్లో చూసి ఆన్లైన్ మేము అందులో హాల్ టికెట్ నెంబర్ ఉంది మనం రాసేసుకోవాలి ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓకే రైట్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ అక్కడ ఎక్కడైతే ఎట్లా అయితే ఉందో అట్లా అలా ఎంటర్ చేయాలి ఆ మోడ్లో ఎంటర్ చేయాలి రైట్ సో డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ పాసింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంతే కదా కామన్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఇవి కూడా ఇవి ఆప్షన్లు అండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే బెస్ట్ అది ఓకే సో ఇది సరిపోతుంది నెక్స్ట్ షో అప్లికేషన్ అని క్లిక్ చేయాలి మన మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత షో అప్లికేషన్ అంటే రైట్ సో మనం అప్లై చేసిన మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంటర్ అయినాయి ఆల్రెడీ సో అప్లికేషన్ ఫామ్లో మనం ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ హాల్ టికెట్ నేము మెయిల్ ఆల్రెడీ ఇన్బిల్ట్ తీసేసుకుంది వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి అవన్నీ ఆ తర్వాత ఫోటో కూడా వచ్చింది ఈ అబ్బాయి ఫోటో కూడా వచ్చేసింది దట్స్ ఇట్ సో అంటే మనం ఇక్కడ చేసేసుకున్నాం ఇక్కడ వరకు ఆల్రెడీ ఎంటర్ అయింది తర్వాత ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ నేనేం ఫిల్ అప్ చేయట్లేదు మీకు చూపెడుతున్నాను అడ్రస్ ఎంటర్ చేయండి మండల్ డిస్ట్రిక్ట్ మొబైల్ నెంబర్ పక్కా ఎంటర్ చేయాలి సో మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ లింక్ చేస్తే చాలా బెటర్ తర్వాత ఈమెయిల్ ఐడి పిన్ కోడ్ మనది ఎక్కడైతే పిన్ కోడ్ ఏదైతే ఉందో సో టౌన్ ఇన్ విచ్ వుడ్ యూ లైక్ టు అపియర్ ద ఫర్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ రాసుకుంటున్నావు సో మన దగ్గరలో ఏ సెంటర్ అయితే అక్కడ అక్కడ మనం చేసుకోవచ్చు ఇక్కడ భువనగిరి అలాంటివి ఉన్నాయి కదా సో ఇక్కడ ఉన్న దానిలో మన దగ్గర ఏ సెంటర్ అయితే అది పెట్టేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ విత్ దట్ తర్వాత సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి సో మొబైల్ నెంబర్ ఇవ్వండి తర్వాత క్యాస్ట్ డీటెయిల్స్ యాజ్ పర్ మీ సేవ మీ సేవలో సో నో డాటా ఫౌండ్ ఉంటే పెట్టండి లేకపోతే లేదు మీ సేవలో అప్పుడు చూసాం కదా క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు యూజ్ అవుతుంది సో ఇన్కమ్ డీటెయిల్స్ యాజ్ పర్ మీ సేవ ఇది కూడా సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి లేకపోతే లేదు నో ప్రాబ్లం తర్వాత ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఉంటే పెట్టండి లేకపోతే లేదబ్బా అది కూడా తర్వాత లోకల్ ఆర్ రీజన్ మనది ఎక్కడైతే అక్కడ మనం ఉండే ప్లేసు తర్వాత మైనారిటీ మైనారిటీ ఉందా లేదా క్యాస్ట్ లాగా ఇవన్నీ సో అది మైనారిటీ మనం ఎలా మోస్ట్ ప్రాబ్లీ మైనారిటీ ఉంటే పెట్టండి లేకపోతే లేదబ్బా తర్వాత మైనారిటీ వాళ్ళైతే మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి మీద ఎక్కడ ఉంటే అక్కడ సో ఈడబ్ల్యూఎస్ వ్యాలిడిటీ ఎన్ని అది అవసరం లేదమ్మా సో రిజర్వేషన్ కేటగిరీ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అవన్నీ ఎంటర్ చేసేయండి సో విలింగ్ ఎస్ టు హ్యావ్ అసిస్టెన్స్ టు ఉర్దూ ఉర్దూలో రాస్తారా అండ్ మోస్ట్ ప్రాబ్లీ మీకు విల్లింగ్ ఉర్దూ వాళ్ళు అయితే ఉర్దూ వేస్తాను పెట్టండి లేకపోతే నో మనం ఎలా రాయం కదా తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అందరు చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ వుడ్ యూ లైక్ టు అపియర్ బయాలజీ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ టు ఎలిజిబుల్ ఫర్ అగ్రిక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సెస్ లైక్ అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ సో వెటర్నరీ అలాంటి కోర్సెస్ ఉంటాయి అంటే బైపీసీ కూడా మీరు రాస్తారా ఇక్కడ ఎంపీసీకి బైపీసీ అందరికీ ఒకటే ఉంటుందబ్బా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి దీనిలో సో నన్ను అడిగితే అటెంప్ట్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు సో మీరు బై ఇలాంటి కోర్సెస్ కూడా మనకు చేయాలని ఉన్నప్పుడు ఎస్ అని పెట్టాలి ఇక్కడ సో ఎస్ అని పెడితే ఏమవుతుందంటే మీరు అన్నీ అటెంప్ట్ చేయండి నో ప్రాబ్లం అంటే ఇక్కడ సో ఈ ఈ పర్టిక్యులర్ కోర్సెస్ చేసే వాళ్ళకి రెండు రిజల్ట్స్ వస్తాయి అబ్బా నువ్వు ఎస్ అంటే రెండు రిజల్ట్స్ తోటి ఒక రిజల్ట్ వస్తాయి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక రిజల్ట్ వచ్చేస్తుంది మనకు ఆల్ట్ ఒక కా దానికి ఒక సపరేట్ రిజల్ట్ వచ్చేస్తుంది సో బైపీసీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక మార్క్స్ రిజల్ట్ వచ్చేస్తుంది రెండు రిజల్ట్స్ వస్తాయి ఓకేనా సో మ్యా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి బయాలజీ బ్యాక్గ్రౌండ్కి సపరేట్ లేవు ఇక్కడ అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ సో మీకు ఇవి కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయంటే మల్టీపర్పస్ అంటే ఎస్ అని పెట్టండి లేకపోతే ఓన్లీ ఎంపీసీ పాలిటెక్నికే చేద్దామంటే మాత్రం నువ్వు అని పెట్టుకోండి అదన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా సో మీరు బైపీసీ తోటి ఇలాంటి అగ్రికల్చర్ సంబంధించిన కోర్సెస్ చేద్దామంటేనేమో ఎస్ అని పెట్టాలి సో బైపీసీ కూడా అటెంప్ట్ చేయండి సో లేదు మాకు అవసరం లేదు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేస్తాం ఓన్లీ పాలిటెక్నిక్ బీటెకే చేస్తామంటే మాత్రం నోన్ పెట్టండి అది మీ ఇష్టమే రెండు కూడా అటెంప్ చేసుకోవచ్చు సో ఎంపీకి ఎంపీసీకి సంబంధించిన రిజల్ట్ ఒకటి వస్తుంది మీకు మార్క్స్ కార్డ్ వస్తుంది బైపీసీకి సంబంధించిన కూడా వస్తుంది అది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చేస్తారు సో దాని గురించి తర్వాత తెలుసుకుందాం మనం తర్వాత స్పెషల్ కేటగిరీ ఫిజికల్ హ్యాండికాప్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఏదన్నా పెట్టేసేయండి ఎస్ ఉంటే ఎస్లో ఎన్సీసీలో ఏమైనా ఉందా లేదా స్పోర్ట్స్ గేమ్స్ ఉంటే పెట్టండి తర్వాత సీఏపీ ఉంటే పెట్టండి లేకపోతే లేదు అది అన్నట్టు సో మీరు ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారో అక్కడ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ కావాలి మళ్ళీ రేపు మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వస్తుంది కౌన్సిలింగ్ అప్పుడు లేకపోతే ప్రాబ్లం అవుతుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివినావు ఏ ఇయర్లో పాస్ అయినావు తర్వాత ఏ డిస్టిక్లో కంప్లీట్ చేసావు ఏ డిస్టిక్ ప్లేస్ అంటే డిస్టిక్లో ఇక్కడ ఏ ప్లేస్ అలా ఫస్ట్ నుండి టెన్త్ క్లాస్ వరకు కరెక్ట్ ఉండాలి ఇక్కడ మీ స్టడీ సర్టిఫికేట్ బోర్ నంబేట్ సర్టిఫికేట్లు ఎలా అయితున్నాయో ఫస్ట్ అవి అన్నీ కలెక్ట్ చేయండి అవన్నీ కలెక్ట్ చేసి దీల్లో ఎంటర్ చేయాలి లేకపోతే కౌన్సిలింగ్ అప్పుడు ఏ మాత్రం డిఫాల్ట్ అది ఇది మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ చేసేస్తారు తర్వాత అండ్ నెక్స్ట్ ఇది మొత్తం ఫస్ట్ టు టెన్త్ క్లాస్ ఇలా కరెక్ట్గా ఎంటర్ చేయండి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఫస్ట్ క్లాస్ ఎక్కడ ఇక్కడ ఫస్ట్ టు టెన్త్ క్లాస్ తర్వాత డిస్టిక్ ఏ ప్లేస్లో చదివినావు మీ స్కూల్ ఎక్కడ అది దాట్స్ వాట్ తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కెన్ బి పే అప్లికేషన్ ఫీ పే చేయడానికి మళ్ళీ వేరే మళ్ళీ ఒక సైట్ ఉంటుంది ఈ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం సేవ్ చేసేసుకోవాలి కరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అన్ని అన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే ఇక్కడికి రావాలి ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ అప్డేట్ వెతకద్దు డీటెయిల్స్ అన్నీ ఓకే సో సేవ్ అని కొట్టాలి ఓకే సో సేవ్ అని కొట్టేస్తే మనకు ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది సో ఇక్కడ ఫాదర్స్ ఆక్యుపేషన్ అంటే ఇక్కడ మనకు నేను ఓన్లీ మీకు డెమో చూపిస్తున్నా సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే మళ్ళీ అతను అప్లోడ్ చేసుకోలేడు సో అది అంతే సో ఇది ఇది ఇక్కడ సేవ్ కొట్టేస్తే మీది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోతుంది తర్వాత ఏంది ఆన్లైన్ పేమెంట్ చేయాలి మనం సో ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే ఏంది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోవాలి మనం బ్యాక్ సో ఇక్కడ ఈ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి అది సేవ్ అని కొట్టాలి మీరు అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే ఫైల్ అప్లికేషన్ ఏమైంది అయిపోయింది ఒక స్టెప్ అయిపోయింది తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ ఉంది చూడండి ఫీ సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది జనరల్ కేటగిరీ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే సో ఇక్కడ మళ్ళీ ఈ ఫీ పేమెంట్ చేయడానికి మనం ఇక్కడ ఎస్ఎస్సి ఇక్కడ సేమ్ మళ్ళీ ఇప్పుడే హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ సో టెన్త్ ఏ ఇయర్లో పాస్ అయిన ఇవన్నీ నల్ల ఫిల్ చేసి తర్వాత ఇక్కడ చూడండి రెండు విధాలుగా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఒకటేమో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేస్తే సో మీకు ఆ నెంబర్ ఓటీపీ వస్తుంది అది చేసేసుకోవచ్చు ఆన్లైన్ లేకపోతే టీ వ్యాలెడ్ దగ్గర కొంచెం క్యాష్ బ్యాక్ ఉందట అది కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత పే చేసిన తర్వాత వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అని కొట్టేస్తే మనకు మనం పేమెంట్ అయిందా లేదా సక్సెస్ఫుల్ అయిపోయిందంటే కథం ఆటోమేటిక్గా మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ మనం మనకు పేమెంట్లో ప్రాబ్లం ఉంది ట్రాన్సాక్షన్ కాలేదంటే అదే రోజు మనం వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అని కొట్టేసేయాలి ఇక్కడ కొట్టేస్తే సో మనది అయిందా కాలేదా అంటే మనం ఇప్పుడు ఫీ పే చేయలేదా నేను ఫీ పే చేస్తే మనకు తెలుస్తుంది ఇది కొట్టేస్తే మన ట్రాన్సాక్షన్ అయిందా కాలేదా ఎక్కడ స్ట్రక్ అయిందని తెలుస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి సో తర్వాత తర్వాత ఏంటి మనం హాల్ టికెట్ కావాలి కదా ఫీ కంప్లీట్ పే చేసిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అని చూడండి ఇక్కడ చూడండి సో వ్యూ అండ్ ప్రింట్ ఓపెన్ చేయాలి సో వ్యూ అండ్ ప్రింట్ ఓపెన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి మళ్ళీ వన్ సెకండ్ సో నెక్స్ట్ వ్యూ అండ్ ప్రింట్ అనేది అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాతనే ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందమ్మా ఓకేనా తర్వాత వ్యూ అండ్ ప్రింట్లో చూస్తే మన హాల్ టికెట్ అంటే మళ్ళీ ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఏంటి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఓపెన్ దానిలో వ్యూ అండ్ ప్రింట్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఆ ఎంటర్ మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు ఆ హాల్ టికెట్ అనేది ప్రింట్ వస్తుంది దాన్ని ప్రింట్ తీసుకోవాలి అంతే హాల్ టికెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా డేట్ రాలేదు పాల్సెట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది డేట్ అయితే రాలేదు సో ఆ హాల్ టికెట్లో మనకు జస్ట్ మనకు టైమింగ్స్ మాత్రం మెన్షన్ చేశాడు ఓకే సో ఈ విధంగా మనం పాలిసెట్ ఎంట్రన్స్కి అప్లై చేసుకోవాలి షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ వెరీ వెరీ యూస్ఫుల్ కన్ఫ్యూజ్ కావద్దు మొత్తం డీటెయిల్స్ అని మీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే ఈ వీడియో చూడండి ఫస్ట్ మీకు ఏ డీటెయిల్స్ అవసరం పడితే తెలుస్తుంది అవన్నీ ఒక పేపర్ పైన రాసుకొని ఏ ఇయర్ ఏ స్కూల్లో చదివా ఏ ప్లేస్లో చదివా అవన్నీ బోన్ ఫైట్ సర్టిఫికెట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక పేపర్లో రాసేసుకున్న తర్వాతనే అప్లై చేయండి ఓకే సో ఐ హోప్ దట్ దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ షేర్ దిస్ వీడియో టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్